మేము 57 నెలలు పెన్షన్ ఇస్తామను పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు మధ్య కరోనా వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం పనిచేసి గందరగోళం చేశారు మొత్తం లిస్ట్ చేసినప్పుడు 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం కొత్తలకు ఈ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని అందరు ఎమ్మెల్యేలు అదేదాది దాని సంఖ్యేద షీట్ ఏదారి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి 36 లక్షల మందికి ఉన్నాయి పెన్షన్లు ఇది 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్లు వైతున్నాయో ఇప్పుడు 10 లక్షల మందికి మళ్ళీ కొత్తోళ్ళకి ఇస్తా ఉన్నాం మొత్తం 46 లక్షలు అయితే పెన్షన్లు తర్వాత ఇదే సందర్భంలో రిక్వెస్ట్ చేశాం మన మీటింగ్ జరిగినప్పుడు కేశవరావు గారి అధ్యక్షత ఉన్న కమిటీ ఆ జైల శాఖను పోలీస్ శాఖను అడిగినాం డిస్ట్రెస్డ్ లాట్ ఆఫ్ ద సొసైటీ డిస్ట్రెస్డ్ లాస్ డిస్ట్రెస్డ్ లాట్ అనేక రకాల కారణాల వల్ల విధివంచితులైన వాళ్ళు ఉంటారు వాళ్ళ వలన కావచ్చు ఈ వజ్రోత్సవాల సందర్భంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగిద్దాం ఎక్కడెక్కడ ఏమేం అవసరం ఉందని చెప్పి మనం చాలా సుదీర్ఘంగా చర్చ చేశాం ఈ పెన్షన్లన్నీ సందర్భంలో పంచుతాం 15 ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి అవన్నీ కూడా పాత కార్డులు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం బార్ కొడుతూ వెలసి 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తారు కొత్త 10 లక్షలు పాత 36 లక్షలు అన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు పోయి 10 రోజులు 15 రోజులు గ్రామాల సమావేశాలు పెట్టుకుని పంచుకుంటారు అట్లానే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళ బాధ పాపం హృదయ విదారకంగా ఉన్నది ఎవరి ఇయర్ ఇండియాలో ఏ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు బోధకాల బాధితులు ఉంటే వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తున్నాం ఇక్కడ మన పాలేరు ప్రాంతంలో అక్కడక్కడ ఉంటారు ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల ఉంటారు కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇస్తున్నాం పెన్షన్ 1.5 మైళ్ళకి దేశంలో ఎక్కడ పెన్షన్ ఇయ్యరు ఒక్క తెలంగాణనే ఇస్తున్నాం బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో 16 రాష్ట్రాలు ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు ఒక తెలంగాణనే ఇస్తున్నాం అట్లనే మొన్న ఆర్థిక ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు నాకు కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు వాళ్ళకి కొంత ఆదుకుని ఎక్కడన్నదంటే వాళ్ళకి బస్ పాస్ ఇస్తున్నారు ఆల్రెడీ ఫ్రీ డయాలసిస్ చేస్తున్నాం డయాలసిస్ కేంద్రాలు పెంచినాం భారీగా అదేవిధంగా వాళ్ళకు ఈ పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాదాపు 10-12 వేల మంది ఉన్నట్టు తెలియవచ్చింది వాళ్ళకి పాపం ఎదుగాకుండా ఉన్నారు కాబట్టి పనిచేసే పరిస్థితులు కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు కొనసాగిస్తూనే ఈ ఆసరా కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు నెలకు 2016 ఇవ్వాలనుకున్నాం ఖైదీలు ఎవరన్నా పాపం విముక్తి కావాల్సి ఉంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే 75 సంవత్సరాల సతంత్రం కాబట్టి 75 మందిని రిలీజ్ చేయమని చెప్పి కోరినాం ప్రభుత్వం పాలసీగా ఆర్ఫన్ చిల్డ్రన్ను స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయమని చెప్పినాం కేబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు కూడా ఇచ్చింది బహుశా నాకు 8కి వస్తే ఆ వివరాలు 8 నాడు జరిగే ఆ సభలో కూడా నేను చెప్తాను హైటెక్స్లో దానికి మీరందరూ కూడా ఎట్లా వస్తారు అనాథ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయడం కాకుండా అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని వాళ్ళకి ప్రత్యేకంగా కేజీ నుంచి పేజీ వరకు స్కూళ్ళు పెట్టి చదివించి ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి వాటి గ్రాంట్ కూడా పెంచాలని నిర్ణయిస్తూ ఉన్నాం వీటిని కూడా ఉచితాలే అందామా ఇవి కూడా ఉచితాల కిందకే వస్తాయా మానవీయ కోణంలో ఎక్కడనైతే డిస్ట్రెస్ ఉంటుందో ఎక్కడనైతే విధివంచితులు ఉంటారో స్టేట్ షాల్ టేక్ కేర్ రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటుంది ఇండియా షల్ బి ఏ వెల్ఫేర్ స్టేట్ అని భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటుంది రాజ్యాంగంలో ఉంటుంది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండద్దు రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం శివాలయం పెట్టుకొని సైకిల్ మీద మోసుకపోతుండ్రు ప్రతిరోజు చూస్తాం ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి 2 చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి